हाय अंडी अंदर की नमस्कारम वेलकम टू माय चैनल मनम टेस्टी एंड हेल्दी ट्रेडिशनल रेसिपी अयिन रागी जावनु इंट्लो एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। दीनिने कोन्नि प्रांतालो रागी अंबली अनि कूडा अंटारु। इप्पुडु एला तैयार चेसुकोवालो आ प्रोसेस चूसेद्दाम। इप्पुडु मुंदुगा स्टव मीद गिन्ने पेट्टुकोनि अंदुलो 2 ग्लासुल दाका वाटर पोसुकोवालि। 2 గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఈ వాటర్ ను బాగా మరిగించుకోవాలి। వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు 2 స్పూన్ల రాగి పిండి తీసుకొని ఒక బౌల్ లోకి వేసుకోవాలి। రెండు స్పూన్ల పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి। లంప్స్ ఏమీ లేకుండా రాగి పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇస్తున్న విధంగా రాగి పిండి వాటర్ లో బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి పోసుకోవాలి। మరుగుతున్న వాటర్ లో కలిపి పెట్టుకున్న రాగి పిండి పోసుకొని ఈ విధంగా గరిటతో కంటిన్యూగా కదుపుకుంటూ ఉడికించుకోవాలి। 2-3 నిమిషాలు గనుక ఇలా ఉడికించుకున్నట్లయితే రాగి పిండి చక్కగా ఉడికి చిక్కగా ఇలా తయారవుతుంది। చూపిస్తున్న విధంగా ఇలా రాగి జావ ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి। రాగి జావల పోసుకోవడానికి మజ్జిగ కూడా కలుపుకోవాలి। ఒక బౌల్ లోకి కొంచెం పెరుగు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా బాగా చిలుక్కున్న తర్వాత ఇప్పుడు చల్లారిన రాగి జావలోకి ఈ మజ్జిగను పోసుకోవాలి। ఇప్పుడు ఈ రాగి జావలో మజ్జిగ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ లోకి తీసుకుందాం। ఎండాకాలంలో ఇలా చేసుకున్న రాగి జావ తాగటం వల్ల మనకు నీరసం రాకుండా ఉంటుంది, అలాగే కడుపు చల్లగా కూడా ఉంటుంది। ఈ రాగుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది। చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ఎండాకాలంలో ఈ రాగి జావను ఇలా తయారు చేసుకొని తాగటం ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది। ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్।